హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను వంకాయ ఫ్రై కీమా ఫ్రై మామూలుగా కీమా అంటారు కదా అలా అనమాట అలా ట్రై చేస్తున్నాను ఒకసారి చూద్దాం రండి ముందుగా వంకాయల్ని పొడవుగా కోసుకొని సాల్ట్ వాటర్లో నానపెట్టుకున్నాను ఇట్లా నాలుగైదు రెమ్మలు గార్లిక్ తీసుకున్నాను ఇక్కడ ఒక ప్యాన్లో ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని మనం హీట్ చేసుకోవాలి ఇలా హీ హీట్ అయ్యే లోపల మనం ఈ గార్లిక్ ఉంది కదా వీటిని బాగా దంచి మెత్తగా చేసుకోవాలి మ్యాష్ చేసుకోవాలన్నమాట ఈ గార్లిక్ని మనము డైరెక్ట్గా ఈ హీట్ అయిన ఆయిల్ ఉంది కదా ఇందులో వేసేస్తున్నాను ఇందులో వేసేసి బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేసిన తర్వాత మనము ఈ వంకాయలు ఉన్నాయి కదా సాల్ట్ వాటర్లో నానబెట్టాము అవి కూడా వేసేస్తున్నాను అవి వేసేసి దీన్ని బాగా కలుపుకొని మగ్గనివ్వాలన్నమాట ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసాను త్వరగా మగ్గుతుందని మనం ఫస్ట్ వాటర్లో సాల్ట్ వాటర్లోనే పెట్టుకోవాలి అని అని చెప్పాను కదా అంటే వంకాయలు నల్లగా అవ్వకూడదని అలా చెప్పాను ఇదిగోండి ఇలా వంకాయలు బాగా ఫ్రై చేస్తున్నాను అంటే ఇది ఎలా అంటే బాగా ముద్దగా అయిపోవాలన్నమాట అలా ఫ్రై చేయాలి అంటే కీమా అంటే మనం అంటారు కదా బాగా మెత్తగా అయిపోవాలి అట్లా నిజ్జునుజ్జుగా అయిపోవాలన్నమాట ఇలా మూత పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాను మగ్గనివ్వాలి బాగా దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది నేను కొంచెం తక్కువ వేసాను చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకొని ఇది మెత్తగా అవ్వలేదంటే దాన్ని బాగా ఇలా దంచినట్టు ఇట్లా కొట్టి ఇది దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోండి బాగా ఇదిగోండి ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకుంటూ మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు మనం ఇందులో పసుపు కారం దీంట్ కారం గరం మసాలా ఇదిగోండి గరం మసాలా దీంట్లోనే ధనియా పౌడర్ వేసాను ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి అంటే మగ్గిన తర్వాత మగ్గడానికి కొంచెం బాగానే టైం పడుతుంది మగ్గిన తర్వాతనే ఇవన్నీ వేసుకోవాలి మసాలా ఇదంతా ఇప్పుడు కొంచెం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది ఇలా దీన్ని కూడా మనం బాగా కలుపుకోవాలన్నమాట దీని తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి ఇది వేసుకున్న తర్వాత కూడా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటాను దీన్ని బాగా టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు నాకు కొంచెం తక్కువ అనిపించింది నేను వేసుకుంటున్నాను ఇంకా అయిపోయిందండి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను ఇంతే అండి చాలా ఈజీ కదా మీరు ట్రై చేయండి